హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో జోన్ల వారీగా రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలోని కర్తాబాద్ ఎల్బీ నగర్ షేర్లింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కుకెట్పల్లి జోన్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జోన్ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. కొన్ని చోట్ల గంటలో 3 నుంచి 5 సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉందని, కొన్నిసార్లు 5 నుంచి 10 సెంటీమీటర్లు వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సూచించింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇవాళ రేపు బాల్యా ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప సెలవులు లేవంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. ఇప్పటికే మాన్సూన్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోంది. దేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, వాతావరణ శాఖ కొన్ని జోన్ల వారీగా కొన్ని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ ప్రాంతాల్లో? ఝాన్సీ, హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా గడిచినటువంటి కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో కొంత వరద నీరు అదేవిధంగా ఉంది. ప్రధానంగా గాజుల రామారం పరిధిలో ఉండేటువంటి ఓక్సిత్ ఎంక్లేవ్ వద్ద గడిచినటువంటి వారం రోజులుగా వరద నీరు ఇదే విధంగా రోడ్లలో పారుతుంది. రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఈ వరద నీటిలోనే వాళ్ళందరూ కూడా నీటిలో పోతూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పిల్లలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తే అన్ని ఇళ్ల ముందు అంతా కూడా నీళ్లు ఉండడం, కొన్ని ఏవైతే లోతుగా ఉంటాయో కొంత రోడ్డు కంటే డౌన్గా ఉండేటువంటి ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళిపోయి వరండాలోంచి లోపల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని బయటికి పంపించుకోవడానికి వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది సార్? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సేమ్ ప్రాబ్లం అండి. ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ రోడ్లు అయితే ఆక్యుపై అయిపోతుంది వాటర్స్తోని. దాని తర్వాత ఇంకా ఎవ్రీ మినిట్కి ఇక ఫ్లో పెరుగుద్ది. ఫ్లో పెరిగి ఇంకా ఇళ్ళకి పోయే పరిస్థితి ఉంది. అక్కడ చూస్తే మేము అంత పెద్ద బ్యారియర్ కట్టామండి. సో గేట్ నుంచి అయితే రాకుండా మేము బ్యారియర్ కట్టాం. కానీ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సేవేజ్ అంతా పొంగిపోయి ఇండ్లకు వస్తుంది. బట్ ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం అండి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. సో నాలా అయితే పడుతుంది, అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో అది కంప్లీట్ అయితే మేబీ అట్లీస్ట్ ఒక 60-80% ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అది ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళే దానికి పర్మిషన్స్ అయితే వచ్చింది. సో బట్ మాకు మెయిన్గా ఇటు నుంచి వస్తాయి వాటర్, ఇటు నుంచి అయినా ఈ రోడ్ నుంచి అయినా. అధికారులు ఏం చెప్తున్నారా, అది ఒకటే నాలా అని చెప్తున్నారా, ప్రధానంగా అది చూస్తే మీకు సరిపోతుంది అని అనుకుంటున్నారా? అది క్లియర్ అయితే అది లెఫ్ట్కి వెళ్తే మాత్రం సరిపోదండి, అది ఇంకా కంటిన్యూషన్ అయితేనే మాకు సరిపోద్దండి. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ ఇటు నుంచి వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి అనేది మాకు కూడా 100% షూర్ కాదు. ఒకసారి ఇక్కడ నుంచి వస్తాయి, ఒకసారి అటు నుంచి వస్తాయి. బట్ ఎక్కువ మాత్రం అటు నుంచి వస్తాయి అండి. సో దాన్ని డైవర్ట్ చేస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందండి. అయితే ప్రధానంగా మొత్తం ఎన్ని ఇండ్లకి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ ఈ వరద నీరు? ఇప్పుడు వరదలో ఉన్న ఇండ్లు ఎన్ని ఉంటాయి? మాక్సిమం అన్ని ఇండ్లకు ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అండి. బట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఏరియా అయితే మాత్రం ఇది రోడ్ నెంబర్ 1 అండి, రోడ్ నెంబర్ 2 అండి. మోస్ట్ ఎఫెక్టివ్ అయితే దీంట్లోకి అయిద్దండి. అక్కడ రోడ్ నుంచి వాటర్ వస్తాయండి. బట్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి కొంచెం హైట్లో కట్టుకున్నారు. ఇక మాది ఇది ఫేజ్ 1 అండి, వెరీ స్టార్టింగ్లో మేము కట్టుకున్నాము. సో మాది కొంచెం డౌన్ ఉండేసరికి ఇంకా ప్రాబ్లం కంటిన్యూషన్ అవుతుందండి. మనం చూడొచ్చు అన్ని ఇళ్ళు ఇక్కడ మొదటి దశలో కట్టుకున్న ఇల్లు కాబట్టి ఇవి కిందికి ఉన్నాయి. దాంతో వరద నీరు అదే విధంగా వస్తుంది. తాగడానికి నీళ్లు కూడా లేకుండా వాటి అన్నింటినీ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం పక్కనే ఉండేటువంటి ఒక కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఇల్లును చూడొచ్చు. దాదాపు 4-5 అడుగుల హైట్లోకి ఇల్లును హైట్ లేపి నిర్మాణం చేసుకుంటున్నారు.
అట్లా ఉన్న వాళ్ళకైతే కొంత ఇబ్బంది లేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు నీళ్ళల్లోనే బయటికి వెళ్లి ఏమైనా తెచ్చుకోవాలన్నా లేదంటే ఏదైనా అవసరాల కోసం బయటికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కొంచెం ఒక్క అడుగు పైకి వచ్చినా లేదంటే ఏదైనా భారీ వాహనాలు వచ్చినా కూడా వాళ్ళకు ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది సార్ ఎన్ని రోజుల నుంచి ఈ వరద ఇట్లా కొనసాగుతోంది సార్ 10 రోజుల నుంచి నడుస్తుంది వర్షం కానీ ఇప్పటివరకు ప్రభుత్వం తరపున గాని ఎవరైనా గాని అధికారులు గాని దీనికి ఏం కంట్రోల్ చేయడానికి ఇప్పటివరకు ఏం చేయలేదు ఒక పెద్ద వెహికల్ వచ్చినా మీ ఇళ్ళలోకి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అవును మొన్నటి దాకా ఇంట్లో వచ్చేసింది 4-5 రోజులు ఇల్లులో ఉండి నీళ్లు అట్లానే ఉన్నాం ఏం చేస్తాం మనకు తప్పదు ఇప్పుడు ఈ తాగునీరు అవి సఫిషియెంట్ గా అంటే మొత్తం అందులోకి సంపులోకి నీళ్లు వచ్చేస్తాయి కదా ఏమన్నా వాటర్ బోర్డు అధికారులు వచ్చి వాటర్ చెక్ చేయడం కానీ వేరే వాటర్ ట్యాంకర్లు పంపడం ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా లేదు చేయలేదు వాటర్ పండ్లు కానీ వేరే టైప్ కానీ చేస్తలేదు మేమే అది క్యాన్ తీసుకొచ్చి మేమే కొనుక్కుంటున్నాం మళ్ళీ బయట ఇక్కడ వాటర్ మొత్తం కూడా సంపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కొనుగోలు చేసి తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మహిళలు పిల్లలు బయటికి వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి ఒకటి రెండు రోజులు అయితే ఈ రోడ్ అంతా కూడా పాకురు పట్టేటువంటి అవకాశం ఉంది ఇందులో నడిస్తే కూడా జారి పడిపోయేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి థాంక్యూ రాముడు హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి ట్రాఫిక్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎస్ గడిచిన వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఒక పక్క జలమయమవుతుంటే మరోవైపు ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ లో ఏదైతే ట్రాఫిక్ బాగా జామ్ అవుతున్నటువంటి కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు వాటిని పనివేళలో అక్కడికి వెళ్ళేటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో మాదాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ మణికొండ లాంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో వర్క్ చేసేటువంటి కొన్ని కంపెనీలు మొత్తం కూడా పూర్తిగా టైమింగ్స్ ని చేంజ్ చేసుకోవాలని కూడా ఇప్పటికే ఆ ఏరియా సంబంధించినటువంటి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా కంపెనీలకు సూచన చేసింది కొన్ని ప్లేసెస్ లో ఏదైతే కంపెనీలు ఉన్నటువంటి ప్లేసెస్ లో వాటి లాగౌట్ కొన్ని టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే కూడా కొన్ని 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు కొన్ని టైమింగ్స్ అదేవిధంగా కొత్త 4 గంటలకు కొన్ని టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా కొన్ని ఆదేశాలు కూడా వివిధ కంపెనీలకు ఇవ్వడం జరిగింది ఇక మొత్తం మీద చాలా ప్లేసెస్ లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి గడిచిన వారం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మరికొన్ని ప్లేసెస్ లో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి నీళ్లు నిలిచిపోవడంతో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళకి అన్ని పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించినటువంటి విషయాలు కూడా మనం చూసాం కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా విద్యార్థులు ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదు ఎందుకంటే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఈ నేపథ్యంలో కొన్ని అలర్ట్ను కూడా జారీ చేస్తారు హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించినటువంటి తీరు కూడా మనం చూసాం కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలి ఏదైనా మీ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా నీరు మునిగిపోతే మాత్రం అలాంటి ప్లేసెస్లో వెంటనే అధికారులకు అప్రమత్తం చేయాలి వారికి కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించారు ఇక హైదరాబాద్ నగరంలో గడిచిన వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కుక్కట్పల్లి మణికొండ మాదాపూర్ గచ్చిబౌలి ఎల్బీనగర్ ఉప్పల్ బేగంపేట పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వాటన్నిటి కూడా రూట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులకు అటు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆయా కమిషనర్లకు ఆయా ఎస్పీలకు కూడా ఇప్పటికే వాతావరణం అంటే వర్షాల గురించి ఇప్పటికే డీజీపీ సమీక్ష కూడా నిర్వహించారు మొత్తం మీద మరికొన్ని రోజులు అంటే మరొక 2-3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని మాత్రమే ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రోజు రేపు 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇచ్చిన అప్పటికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తలెత్తున్నాయి అక్కడక్కడ కుక్కట్పల్లితో పాటు మణికొండ మాదాపూర్ బేగంపేట పరిసర ప్రాంతాల్లో ఇంకా వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది ఝాన్సీ థాంక్యూ సునీల్